మిత్రుడు తుక్కాపూర్ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ బూత్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గారు ఈ గ్రామ సీనియర్ నాయకులు మురళి గారు శ్రీశైలం గారు వేదిక మీద ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామ యువ కిశోరాలు జిల్లా పార్టీ రత్నసారథి సోదరుడు దోది శ్రీకాంత్ రెడ్డి గారు అమ్మడి బాలేష్ గౌడ్ గారు ఎస్ఎన్ చారి గారు మీ మండల నాయకుడు మీ అందరి ప్రియతమ నాయకుడు మిత్రుడు విభీషణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి తుక్కాపూర్ గ్రామ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నారు మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయం 6 గంటల నుంచి మొదలైంది ఆకలి టైంకి తుక్కాపూర్కి తెచ్చారు తుక్కాపూర్ల పరిస్థితి ఎట్లుందంటే నాలెక్కనే ఉన్నది చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు పిల్లలు చాలా మంది పాట పాడారు తలాపునే పారుతుంది గోదావరి తాగేటందుకు సుక్క నీళ్లు లేవు అంతేనా తుక్కాపూర్లకి తలాపునే కట్ట కనబడుతుంది కనబడుతుందా కట్టతో పాటు భయం కూడా కనబడుతుంది భయపడుతురా తుక్కాపూర్లు ఏం జరుగుతది ఎప్పుడేం జరుగుతది రేపు ఇంకో కాలు వస్తుందట ఇంకో సబ్ స్టేషన్ వస్తుందట ఇంకో పంపు రూమ్ వస్తుందట మరి మమ్మల్ని ఎప్పుడో తట్టముట్ట చదిరిపిస్తారని తుక్కాపూర్లు భయపడుతురు కష్టపడి కష్టపడి కట్టం జరంత అవతలకి జరుపుకొని కట్టుకున్నారు కానీ మరి రేపు కాలువలు ఎప్పుడు వస్తాయి ఏనంగేలు నోటీసులు వస్తాయి ఏనంగేలు పోలీసు వాళ్ళు వస్తారు ఏనంగేలు మనల్ని ఎత్తుకుపోతారు అనేది ఇంకా మనకు సమాజం కాని విషయం గుండె ధైర్యం చేసుకొని బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం ఎప్పుడు ఏ నిమిషమైనా ఓ పెద్ద కాలువ రావచ్చు మీ ఊరిని ఇటువంటి రెండుగా చీల్చవచ్చు లేదా ఊరినంతా లేపేసేటువంటి కార్యక్రమం కూడా జరగవచ్చు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ తరఫున అడిగేందుకు ఒకడు బయలుదేరిండు కాబట్టి ఆ మాత్రం అవుతా ఉంది పని మల్లన్న సాగర్ కడతా అన్నాడు కట్టిండా కట్ట ఓసిండు కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిండు కమిషన్లు ఇచ్చిండు రైతుల నోట్లే మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేసిండు ఎకరానికి 6 లక్షలు ఎకరానికి 7 లక్షలు ఇచ్చి మన భూములు తీసుకున్నాడు మొట్టమొదటి ఫలితం మీకే వస్తుందని చెప్తాడు హరీష్ రావు గారు ఏ ఊరికి పోయినా కరీంనగర్ పోతే కూడా మొదటి మాట అదే చెప్తాడు కాళేశ్వరం అయిపోగానే మొట్టమొదటి నీళ్లు తీసుకొచ్చి కరీంనగర్ వల్ల కాళ్ళు కడుగుతాము అన్నాడు ఆ తర్వాత నల్గొండ జిల్లాకు పోయిండు సూర్యాపేటకి సూర్యాపేటలో కూడా గదే మాట చెప్పిండు మధ్యలో జనగామకి వచ్చిండు జనగామలో కూడా గదే చెప్పిండు రేపో మాపో తొగటే కొత్తాడు తొగటలతో కూడా గదే చెప్తాడు ఏమని నాకు 2 కన్నులు ఉన్నాయి నాకు 1 కన్ను సిద్దిపేట 1 కన్ను దుబ్బాక నేను బాగా చూసుకుంటా మిమ్మల్ని అని చెప్తాడు 10 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన ఒక ఆయన ఉండే మీకు అందరికీ ఆయకుండా ఉంటాడు ఆయన కూడా ఇట్లా చెప్పిండు హరీష్ అన్న లెక్క నాకు 2 కన్నులు ఉన్నాయి 1 ఆంధ్ర దిక్కు చూస్తుంది 2 తెలంగాణ దిక్కు చూస్తుంది తెలంగాణ తమ్ముళ్ళారా మీరేం బాధపడకండి తెలంగాణ కూడా నాదే హైదరాబాద్ కూడా నాదే హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా నేనే కట్టినా అని చెప్పిండు పంచాయతీ అయిపోయింది రాష్ట్రం 2 ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ 1 దిక్కు తెలంగాణ 1 దిక్కు ఆంధ్ర ఇంకో దిక్కు వచ్చే ఉండే పరిస్థితి వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎడి దిక్కు పోయిండన్నా హైదరాబాద్ దిక్కు ఉన్నాడా ఆంధ్ర దిక్కు పోయిండా సబుడే దుఃఖం ఆంధ్ర దిక్కే పోయింది కదా ఇక మరి రేపు హరీష్ అన్నని కూడా అడుగుండ్రి అన్నా నువ్వు కూడా కట్టలేనట కదా చంద్రబాబు నాయుడు లెక్క నువ్వు కూడా చంద్రశేఖర రావుకి అల్లునిమైనట కదా నీది కూడా 2 కన్నుల సిద్ధాంతమైనట కదా ఆయన కూడా మామూలుగా చేసిండట కదా నువ్వు కూడా అదే బాబత అని అడుగుండ్రి 2 కన్నులు అంటే ఏంది ఎలక్షన్లు అయిపోయాక తుపాక కావాలి ఎలక్షన్లు అయిపోయినాక పైసలన్నీ సిద్ధిపేటకు తీసుకుపోవాలి గిదేనా నీ 2 కన్నుల సిద్ధాంతం అడగాల్సినటువంటి అవసరం ఉంది 2 రోజుల కింద కొంతమంది తౌటా మండలానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధుల్ని సర్పంచుల్ని ఎంపీటీసీల్ని అక్కడికి సిద్దిపేటకు పిలిపించారట చూడా అని ఒక ఆఫీస్ ఉంటుంది సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ అడిగి పిలిపించి హరీష్ అని ఎట్లా మాట్లాడుతుండో మీరు ఒక్కసారి వినాలే ఈ మధ్యలో సారు బాగా మారిపోయిండు ఎంత మారిపోయిండంటే మొన్న ఎలకల్ సర్పంచ్ గారికి ఫోన్ చేసిండు విన్నారా మీరు హరీష్ గారి స్పీచ్ ఎలకల్ సర్పంచ్ గారికి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అదొకటి ఇదొకటి మాట్లాడిండు పాపం సర్పంచ్ గారు ఏమన్నారు సార్ మా కొంచెం దూరాన కిలోమీటర్ అవుతల బంగ్లా వెంకటాపురం అనే ఊరు ఉంటుంది సార్ ఆ ఊరేమో పచ్చగా ఉన్నది రోడ్లు మంచిగా ఉన్నాయి మా ఊరు వాళ్ళు అడుగుతున్నారు వారి మనకెందుకు పైసలు వస్తలేవు
మన ఊరుని ఎందుకు అభివృద్ధి చేస్తలేవు అని అడుగుతూరు సారు అని ఎల్కల్ సర్పంచ్ గారు హరీష్ అన్నని అడిగిండు. హరీష్ అన్న ఏం చెప్పిండు, అది ముఖ్యమంత్రి నియోజకవర్గం, దాంతో మీరెట్లా పోటీ పడతారు, జనానికి చెప్పినా కానీ అర్థం కాదు, సరిగా బుర్ర లేదు అన్నాడు. అవును సార్, మా దుబ్బాకులకు బుర్ర లేదు, మీ గజ్వేలలో పెద్ద బుర్ర ఉంది, సిద్దిపేటలకు ఇంకా పెద్ద బుర్ర ఉంది సార్, అందుకని మీ సిద్దిపేటలో రెండు కళ్ళు మాకు వద్దు సార్ అని చెప్పాలి. చెప్దామా? మన దుబ్బాకులకు రెండు కళ్ళు లేవా? ఎవరి వాళ్ళం సరిగా చూసుకునే పరిస్థితులు ఉన్నాం కదా. మరికి రెండు కళ్ళ చంద్రబాబు లెక్క రెండు కళ్ళ హరీష్ అన్న మనకు అవసరమా? అవసరమా? అదే ఎల్కల్ సర్పంచ్ గారితో మాట్లాడుకుంటూ ఆఖరికి ఫోన్ పెట్టేసే కంటే ముందు ఓ మాట అన్నాడు. ఏమన్నాడు? వాడు బీజేపీ వాడు వస్తున్నాడట, వచ్చిండా వాడు రఘునందన్ మీ ఊర్లలోకి అన్నాడా లేదా? మనం కూడా మాట్లాడొద్దా? మనకు అనరాదు హరీష్ని వాడు వీడని అనొద్దు కదా. కానీ నేను సార్ అంత చదువుకోలే, సార్ బాగా చదువుకున్నాడు కదా. మనం అందరం చిన్న చిన్నగా ఉన్నామని మన తలకాయలు పెట్టి నేను ఆరు అడుగులు ఉన్నానని సంతోషపడుతుండా ఊర్లలో పంతులు అడుగురు చెప్తాడు. ఏం చెప్తారు? పొట్టంతలో పొడుగోడు కొడితే పొడుగంతలో పోషమ్మ కొడుతుంది. హరీష్ అన్న రోజులు దగ్గరకు వచ్చినాయి, ఆ దెబ్బలందో దుబ్బాకోలు నిన్ను కొడతారని చెప్పాలి. నీ అహంకారం దుబ్బాకకు అన్యాయం జరిగిందంటే, దుబ్బాకకు నష్టం జరిగిందంటే, దుబ్బాక పైసలకి దుబ్బాకకు పైసలు రాకుండా మోసం జరిగిందంటే, దానికి మొదటి కారణం మొదటి శత్రువు హరీష్ రావే. ఎవరికైనా డౌట్ ఉంటే పౌట పోలీస్ స్టేషన్ కాడ మోటార్ సైకిల్ ఆటోనే ఎక్కుండ్రి. సిద్దిపేట కూడా ఆందాక రోడ్ ఎట్లుందో చూడు, ఎట్లున్నది? ఆటోలో పోతే ఇందాక మా శ్రీకాంత్ చెప్పినట్టు కడుపుతో ఉన్న చెల్లే సిద్దిపేట దవకాన కోదు, ఎన్సాన్ పల్లె వరకే డెలివరీ అవుతుంది. ఆ మెట్టు దాటినాక 100 గజాలు అవతలికి పోతే ఎక్కడనైతే సిద్దిపేట దాటితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నున్నగా వేసుకున్నాడు. వేసుకున్నాడా? ఏడాదికోసారి వేస్తాడు, రోడ్డు మంచిగా వేస్తాడు. ఎత్తడా? అక్కడ ఉన్న జనాలను మాత్రం మంచిగా చూసుకుంటాడు. మరి తగుటోళ్ళు సిద్దిపేట జిల్లాలో లేమా? లేమా? తగుట రోడ్ మంచిగుందా? తుక్కాపూర్కి వచ్చే రోడ్ మంచిగుందా? తుక్కాపూర్కి రోడ్ ఎంత బాగుంది? బాగాలేదా? ఎప్పుడో వెనకడికి ముత్యన్ రెడ్డి గారు వేసి డివైడర్ వేసిపోయిన రోడ్డు, దాని మీద ఇంత డాంబర్ వేసే దిక్కు లేదు. ఉన్నదా? గజ్వేల్ కోన్రి, సిద్దిపేట కోన్రి, సిద్దిపేట కోయినరా? కోట్లింగాల కాడికేయాలి, కోట్లింగాల కాడికేయాలి. హరీష్ అన్న బతుకమ్మ ముగ్గులు వేసినట్టు వేసుకున్నాడు. వేసుకున్నాడా? పైసలు ఎక్కడివి? ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు 200 కోట్ల రూపాయలు సిద్దిపేట మున్సిపాలిటీకి డ్రైనేజీ కోసం డెవలప్మెంట్ కోసం పంపిస్తే రోడ్ల మీద కూడా ముగ్గులు వేసుకున్నాడు హరీష్ అన్న. నాకేం కోపం లేదు, నీ ఊరు బాగుండాలని నువ్వు కోరుకోవడం మంచిదే, కానీ నువ్వు మంచిగా ఉండదందుకు నీ పక్కనున్న పైసలు కూడా గుంజుకపోతా అంటే అది తప్పు సారు అని చెప్పాలి. చెప్పాలా వద్దా? సార్ ఫామ్ హౌస్ దిక్కు పోయిరా ఎప్పుడన్నా? ఎంతెంత పెద్ద రోడ్లు ఉన్నాయి, మరుకూకు రోడ్ ఎట్లుంది, గజ్వేల్ రోడ్ ఎట్లుంది, ప్రజ్ఞాపురం రోడ్ ఎట్లుంది చూడండి, మన దుక్కాపురం రోడ్ ఎట్లుంది? ఎట్లుందే సప్లయర్ దుక్కాపురం పనులు మంచిగా ఉంది కదా, దవకాన పోవాల్సిన అవసరం లేనంత మంచిగా ఉంది. అందుకని ఒక్కసారి ఆలోచించుండ్రి, హరీష్ రావు భయపడితే తుక్కాపురం పనుల్లో తగుటల్లో భయపడతారా? భయపడతామా? అప్పుడేరు ఎవరు భయపడతారా? దుఃఖపోరాలు. హరీష్ రావు గారు ఇంకో మాట చెప్తున్నాడు, బాగా డెవలప్మెంట్ చేస్తా, రేపటి నుంచి ప్రతి సర్పంచ్కి 50 లక్షలు ఇస్తాడట. ఎన్ని ఇస్తాడు? 50 లక్షలు ఇస్తాడు. ఎంపీటీసీకి 30 లక్షలు ఇస్తాడట. మాట్లాడితే 1 కోటి రూపాయలు, ఏకగ్రీవం చేస్తే 5 కోట్లు ఇస్తాడట. ఎక్కడ వచ్చిండా దుఃఖపూర్కి? 2014లో మంత్రి అయినావు హరీష్ రావు, నీకు నిజంగా తెలివి ఉంటే ఈ నియోజకవర్గం కూడా సిద్దిపేట జిల్లాలోనే ఉన్నదని నీకు గుర్తుంటే 2014 నుంచి 2020 దాకా ఒక్క రోజన వచ్చిండా దుక్కాపూర్కి? వచ్చిండా? అమ్మ బతుకున్నప్పుడు ఆగు 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 అమ్మ బతుకున్నప్పుడు అమ్మకు అన్నం పెట్టున్నాడట, రేపు వచ్చి వాళ్ళ చిన్నమ్మకు బంగారు గాజులు చెప్పిస్తా అంటుండు, దుబ్బాక మీద ప్రేమ నలకపోస్తా ఉన్నాడు. అందుకని ఒక్కసారి ఆలోచించుండి దుక్కాపూర్ గ్రామ ప్రజలు ఆలోచించుండి, మన దుబ్బాకోళ్ళు మనకు మనం గెలిస్తే మనది మనం బాగు చేసుకుంటాం. ఎనుకటికి ముత్యం రెడ్డి గారు కొట్లాడి చంద్రశేఖర్ రావు తోటి కొట్లాడి కొన్ని పైసలు తెచ్చారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక
ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నే రోడ్లు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక ఆ రేళ్ల నుంచి 6 రూపాయలు పెట్టి రోడ్లు వేయలేదు తెలంగాణన ఏసిందా మారిందా దుబ్బాక కొట్లాడి కొట్లాడి లింగన్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు దుబ్బాకి ఏం తెచ్చిండు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి ఇయ లేనింది పాలిటెక్నిక్ కాలేజ్ ఇర్కొడ గుట్టల పెట్టుకున్నాడు తౌడల తౌడల పెడితే తప్పేమైతుండే నలుగురు పిల్లలు చదువుకుందురు కదా